దేవుని ఘనమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని మనం గమనిస్తే మన ప్రభులు వారు మనతో అంటున్నారు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను బాధించే వారంతా నీకు దూరంగా ఉండరు. అంటే బాధలు మనకు దూరంగా ఉండబోతున్నాయి. ఇన్నాళ్ళు మనం ఏ బాధలు చూచి ఏ ఇబ్బందులు చూచి మనం ఎప్పటికప్పుడు భయపడుతూ ఉన్నామో, ఆ భయాలు ఆ బాధలు మన దేవుడు మనకు దూరం చేయబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయములో 7వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవాది దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూచాను, వాళ్ళను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు కూడా నేను విన్నాను, వారి దుఃఖం నాకు తెలిసే ఉంది. నేను ఆ ఐగుప్తీయుల చేతుల్లో నుండి వారిని విడిపించి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా పాలు తేలుండు ప్రవహించు దేశంలోనికి వారిని నడిపించటానికి ఇదిగో దిగి వచ్చి ఉన్నాను అన్నారు. ప్రియ దైవ జనాంగమ, అలనాడు ఐగుప్తు దేశంలో బానిసలుగా మ్రగ్గిపోతూ బాధలు అనుభవిస్తూ బాధపరచబడుతున్న ఆ ఇజ్రాయేలీల బాధను ఆయన చూచాడు, వారు పడుతున్న బాధలు చూచాడు, వారు పెట్టిన మొరలు విన్నాడు. ఆయన వారిని విడిపించాలనుకున్నాడు, వారి కోసం దిగి వచ్చాడు. విడిపించడం మాత్రమే కాదు, మంచి దేశంలోనికి మంచి పరిస్థితుల్లోనికి వాళ్ళని నడిపించాలి అనుకున్నాడు ఆయన. ప్రియ దైవ జనాంగమా, అలనాడు ఇజ్రాయేలీల బాధలు చూచిన దేవుడు ఈనాడు ఈ వాగ్దానం వింటున్న మీ అందరి బాధలు ఆయన చూచాడు, మీ కష్టాలు ఆయన చూచాడు, మీ ఇబ్బందులు ఆయన చూచాడు, ఆ బాధలు తట్టుకోలేక మీరు పెట్టిన మొరలు కూడా ఆయన విన్నారు. ఎంత మీరు బాధపడుతున్నారో ఆయనకి తెలిసిపోయింది. ఇంకా మిమ్మల్ని ఆ బాధల నుండి విడిపించి మిమ్మల్ని మంచి పరిస్థితుల్లోనికి నడిపించటానికి మన దేవాది దేవుడు దిగివచ్చాడు. దిగివచ్చిన దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు, ఇంకనూ భయపడాల్సిన అక్కరనే లేదు, ఇంకనూ భయపడాల్సిన అక్కర లేదు, బాధలు నీకు దూరం అవబోతున్నాయి. అంటే బాధల్లో నుండి నిన్ను విడిపించబోతున్నాను, ఆ బాధల్లో నుండి నిన్ను విడిపించి మంచి పరిస్థితుల్లోనికి నడిపించబోతున్నా, కనుక ఈ బాధలు నీకు దూరం అవబోతున్నాయి, కాబట్టి ఇక నువ్వు బాధపడద్దు భయపడద్దు అంటున్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత అదంతా ప్రాసెస్ దేవుడు స్టార్ట్ చేశాడు. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి 10 తెగుళ్ళు ఇజ్రాయేలీల పక్షాన దేవుడుండి ఐగుప్తుల మీద పంపించాడు. 10 తెగుళ్ళు, ఈ 10 తెగుళ్ళతో వారిని మొత్తాడు. మొత్తటం మాత్రమే కాదు, అక్కడి నుండి వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆ సముద్రము నుండి వారిని దాటించాడు. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎవరు వారిని బాధిస్తున్నారో ఆ బాధించిన వారంతా ఆ సముద్ర మధ్యలోకి వచ్చే వరకు చేసి ఆ సముద్రం ముంచేశాడు. ఇక క్రొత్త పొలిమేరలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ వారిని దేవుడు ప్రతి దినం పగలు రాత్రి వారికి ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. మన్నాను ఆ దేవదూతల ఆహారాన్ని వారికి ఆహారంగా దేవుడు కురిపించి వారిని పోషించాడు. వారి కోసం రాతి బండ నుండి నీరు రప్పించాడు. వారి కోసం ఎడార్లో నదులే రప్పించాడు. ఇక వారి ఆకలి, వారి దప్పిక, వారి సమస్తము ఆయనే చూచుకున్నాడు. ఆశ్చర్యకరమైన దేవుని సహాయం వారికి అందిస్తూ అద్భుత రీతిలో వారిని నడిపించి మంచి దేశమైన వాగ్దాన దేశంలోనికి వారిని ప్రవేశపెట్టాడు. ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ప్రియ దైవ జనాంగమా,
అలనాడు వారి బాధలు కష్టాలు చూచిన దేవుడు దిగువచ్చి ఇవన్నీ చేయటానికి దేవుడు పూనుకున్నాడు. ఈ రోజున మీ బాధలు మీ కష్టాలు చూచిన దేవుడు మీకోసం కూడా నా కోసం కూడా మన కోసం ఆయన దిగివచ్చాడు. దిగివచ్చిన దేవుడు పని ఆరంభించబోతున్నాడు. ఇక భయపడద్దు, బాధలు మీకు దూరం కాబోతున్నాయి. మిమ్మల్ని బాధల నుండి తప్పించి బయట పెట్టడానికి దేవుడు పని పూనుకున్నాడు. ఇక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక నిదానంగా వారు ఆ ప్రాసెస్ చూసేటప్పటికి సముద్రం దాటారు. అంటే దూరం అయిపోయినాయి ఇక ఆ బాధలన్నీ. ఇక మైమరిచిపోయాడు. ఇక చూద్దామన్న బాధలు కనపడవు. అలా సముద్రాన్ని దాటించేశాడు. అలాగే మిమ్మల్ని ఈ రేవు నుండి మంచి రేవులోనికి, మంచి ఆశీర్వాదకరమైన రేవులోనికి మిమ్మల్ని ఆయన దాటించబోతున్నాడు. ఇక దాటించిన తర్వాత ఇక ఈ బాధలేవి, పాత బాధలేవి ఇక మీకు కనపడవు. కాబట్టి ఆ విధమైన సహాయం వారికి చేయటానికి గల కారణం వారు మొర్రపెట్టారు దేవునికి. వారు మొర్రపెట్టారు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మొర్రపెట్టండి. ఆయన దిగివస్తాడు, ఆయన విడిపిస్తాడు ఈ బాధల నుండి. ఈ విడిపించి మిమ్మల్ని కొత్త రేవుకు చేరుస్తాడు. ఇక ఈ బాధలు మైమర్పించేస్తాడు. ఇక ఇవి మీకు కాననే కానరానువు. కాబట్టి ఆయన ప్రారంభించాడు. భయపడద్దు, బాధలు మీకు దూరం కాబోతున్నాయి.